నిన్న జరిగిన బిగ్ బాస్ అన్సీన్ ఎపిసోడ్లో షణ్ముఖ్ కన్నింగ్ ప్లాన్ బయటపడింది. నిజం చెప్పాలంటే ఇప్పుడు ప్రస్తుతం సన్నీ శ్రీరాములు ఇద్దరూ కూడా శ్రీరామ్ వాళ్ళ సిస్టర్ గైడెన్స్తో ఒకటయ్యారని అనుకుందాం. కాసేపు నామినేషన్ ఎలిమినేషన్ అనేది పక్కన పెట్టేస్తే ఈ వారం నామినేషన్స్లో సన్నీ శ్రీరాములు ఇద్దరూ కూడా చాలా హోరాహోరీగా పోట్లాడుకున్నప్పటికీ కూడా వాళ్ళిద్దరూ నెక్స్ట్ డే నుంచి మళ్ళీ కలిసిపోయారు. ముఖ్యంగా చెప్పాలంటే శ్రీరామచంద్ర లోన్లీగా ఫీల్ అవుతున్న క్రమంలో ఇప్పుడు సన్నీ కూడా కొంచెం తోడుగా ఉన్నాడని అనుకోవాలి. అయితే నిన్న అన్సీన్ ఎపిసోడ్లో షణ్ముఖ్ రవిలు ఇద్దరు కూడా ఈ శ్రీరామచంద్ర సనీల్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఆ సమయంలో షణ్ముఖ్ కన్నింగ్ ప్లాన్ ఒకటి బయటపడింది. అది ఏంటి అంటే, ఇప్పుడు మనం కనుక చూసినట్టయితే శ్రీరామచంద్ర ఫ్రెండ్స్ అయిన అనీ మాస్టర్, హమీద, విశ్వ వీళ్ళందరూ ఎలిమినేట్ అయిపోయారు. అయితే ఇక్కడ కనుక మనం చూసినట్టయితే శ్రీరామచంద్రకి చాలా మంచి పవర్ దొరుకుతుంది. వాళ్ళ ముగ్గురు ఫ్యాన్స్తో పాటుగా ఇప్పుడు శ్రీరామచంద్ర ఫ్యాన్ బేస్ కూడా పెరిగిపోయిందని. అయితే ఇప్పుడు శ్రీరామచంద్ర వెళ్ళి సన్నీ బ్యాచ్తో కలిస్తే మాత్రం మనం అంటే ఇంకా షణ్ముఖ్కి ఒక రకంగా కాన్ఫిడెంట్ లేదు. ఎందుకంటే తను ఒక గేమర్ కాదు, తను కేవలం కొంత ఫ్యాన్ బేస్ మీద ఆధారపడి తను ఓట్లు తెచ్చుకుంటున్నాడు. ఎప్పుడైతే మంచిగా గేమ్ ఆడతారో వాళ్ళు ఎక్కువగా ఫ్యాన్స్ గురించి ఆలోచించరు. వాళ్ళకి వీళ్ళు ఓట్లు, వీళ్ళకి వాళ్ళు ఓట్లు అని ఆలోచించరు. బయట రివ్యూయర్లో ఆలోచించడం వేరు, లోపల ఉన్న గేమర్స్ ఆలోచించడం వేరు. గేమర్స్ ఎప్పుడు గేమ్ని ఎలా ఆడాలనే ఆలోచిస్తారు. అయితే ఇక్కడ మనం కనుక చూసినట్టయితే శ్రీరామ్ సన్నీలు ఇద్దరూ కూడా వాళ్ళ ఫ్యాన్స్ గురించి కానీ వాటి గురించి కానీ వాళ్ళు ఆలోచించడం లేదు. వాళ్ళు కేవలం ఆలోచించేది మేము గేమ్ ఎలా ఆడుతున్నాము, మేము బయటకు ఎలాగ ప్రొజెక్ట్ అవుతున్నాం అనేది చూస్తున్నారు వాళ్ళు. అయితే ఇక్కడ షణ్ముఖ్ ఏమంటాడంటే శ్రీరామచంద్ర కనుక ఆ నలుగురితో కనుక కలిసినట్టయితే మొత్తం వాళ్ళు ఎలిమినేట్ అయిపోయిన ఫ్యాన్ బేస్తో పాటుగా ఇప్పుడు ఈ నలుగురితో పాటుగా శ్రీరామచంద్ర ఫ్యాన్స్ కూడా కలిసి మనల్ని పక్కకు తోసేస్తారు, నా మీద నాకు నమ్మకం పోతుంది అని షణ్ముఖ్ అంటాడు అనమాట. అంటే షణ్ముఖ్ ఏంటంటే గేమ్ ఆడినా ఆడకపోయినా ఫ్యాన్స్ ఓట్లు వేసేస్తారన్న ధీమా. అందుకనే ఇప్పటి వరకు ఏం పెద్ద గేమ్ ఏం ఆడలేదు, సిరితో హక్స్ చేసుకోవడమే కొంచెం ఎక్కువ అయిపోయింది అది. సో ఇక్కడ ఇంకొక కన్నింగ్ ప్లాన్, ఇంకా లాస్ట్ టాప్ 5కి వచ్చేటప్పటికి కష్టపడి ఆడి, మైండ్ గేమ్స్ ఆడి, అలాగే ఫిజికల్ గేమ్స్ ఆడి, ఎన్నో రకాల ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకుంటున్న వాళ్ళేమో వెళ్ళిపోవాలి ఫ్యాన్ బేస్ లేకుండా, వీళ్ళు మాత్రం ఇలా ఉండాలన్నమాట. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.